శాంతి ఈరోజు తేదీ జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు నేను ఒక అవినాశి ఆత్మనని నేనిప్పుడు తండ్రితో పాటు మొదటి అంతస్తులోకి వెళ్ళాలని సదా గుర్తుంచుకోండి ప్రశ్న ఏ శ్రమను పిల్లలైన మీలో ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి జవాబు బాబా మీకు ఇచ్చే ఈ నాలెడ్జ్ అంతటినీ మీ హృదయంలో పెట్టుకోండి దానిని లోపల మననం చేస్తూ జీర్ణం చేసుకోండి అప్పుడు శక్తి లభిస్తుంది ఈ శ్రమను ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి ఎవరైతే ఇటువంటి గుప్తమైన శ్రమ చేస్తారో వారు సదా హర్షితంగా ఉంటారు మమ్మల్ని చదివించేవారు ఎవరు మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అనే నశా వారికి ఉంటుంది ఓం శాంతి ఎవరు చెప్పారు ఓం శాంతి ఓం శాంతి అని రెండుసార్లు చెప్తారు ఒకసారి శివబాబా చెప్పారు ఇంకొకసారి బ్రహ్మబాబా చెప్పారు ఈ బాబ్దాదాలు కలిసి ఉన్నారు కావున శాంతి ఓం శాంతి అని ఇరువురూ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ముందు ఎవరు చెప్పారు తరువాత ఎవరు చెప్పారు ముందుగా శివబాబా ఓం శాంతి నేను శాంతి సాగరుడను అని చెప్పారు తరువాత ఎవరు చెప్పారు దాదా ఆత్మ చెప్పారు పిల్లలకు నిప్పిస్తున్నారు ఓం శాంతి నేను సదా దేహి అభిమానిగా ఉంటాను ఎప్పుడూ దేహాభిమానంలోకి రాను అని ఒక్క తండ్రి మాత్రమే సదా దేహి అభిమానిగా ఉంటారు బ్రహ్మ విష్ణు శంకరులు ఇలా చెప్పరు బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా సూక్ష్మ రూపం ఉంటుందని మీకు తెలుసు కావున ఓం శాంతి అని చెప్పేవారు శివబాబా ఒక్కరే వారికి శరీరం అంటూ ఏదీ లేదు తండ్రి మీకు మంచి రీతిగా అర్థం చేయిస్తారు మరియు తండ్రి అంటారు నేను ఒక్కసారి మాత్రమే వస్తాను నేను సదా దేహి అభిమానిగా ఉంటాను నేను పునర్జన్మలలోకి రాను అందుకే నా మహిమయే అతీతమైనది నన్ను నిరాకార పరమపిత పరమాత్మా అని అంటారు భక్తి మార్గములో కూడా శివుడిని నిరాకార పరమపిత పరమాత్మ అని అంటారు నిరాకారునికి పూజ జరుగుతుంది వారెప్పుడూ దేహములోకి రారు అనగా దేహాభిమానిగా అవ్వరు అచ్చా అక్కడ నుండి కిందకు సూక్ష్మవతనానికి రండి అక్కడ బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు శివుని నామరూపాలు కంటికి కనిపించవు వారి చిత్రాలు తయారవుతాయి కాని వారు నిరాకారుడు వారెప్పుడూ సాకారునిగా అవ్వరు పూజ కూడా నిరాకారునికే జరుగుతుంది పిల్లల బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది భక్తి అయితే చేశారు పిల్లలు చిత్రాలను చూశారు సత్యత్రేతాయుగాలలో చిత్రాలకు భక్తి జరగదు అలాగే విచిత్రుడికి భక్తి జరగదని పిల్లలకు తెలుసు పరమపిత పరమాత్మ విచిత్రుడని బుద్ధిలోకి వస్తుంది వారికి సూక్ష్మ చిత్రము ఉండదు స్థూల చిత్రము ఉండదు దుఃఖహర్త సుఖకర్త పతిత పావన అని వారి మహిమను పాడతారు మీరు ఇంకెవరి చిత్రాన్ని పతిత పావన అని అనరు ఈ విషయాలు బుద్ధిలో ఉన్నటువంటి మనుష్యులెవ్వరూ లేరు బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు మొదటి అంతస్తు ఆ తరువాత రెండవ అంతస్తు ఉంటాయి ఉన్నతాతి ఉన్నతమైనది మూలవతనము ఆ అంతస్తులో ఉండేవారు పరమపితా పరమాత్మ సెకెండు నెంబరు అంతస్తులు సూక్ష్మ శరీరధారులు ఉంటారు మూడవ అంతస్తులు స్థూల శరీరధారులు ఉంటారు ఇందులో తికమకపడకూడదు ఈ విషయాలు పరమపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు పైన ఆత్మల సృష్టి ఉంది దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు ఆత్మలైన మనందరి ప్రపంచము నిరాకారీ ప్రపంచము తరువాత ఆత్మలైన మనం సాకారీ ప్రపంచంలోకి వస్తాము అక్కడ ఆత్మలు ఉంటాయి ఇక్కడ జీవాత్మలుంటారు ఈ విషయం బుద్ధిలో ఉండాలి వాస్తవానికి మనం నిరాకారీ బాబాకు పిల్లలము మనం కూడా ముందు నిరాకార తండ్రి వద్ద ఉండేవారము ఆత్మలు నిరాకారీ ప్రపంచంలోనే ఉంటాయి ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఇప్పటికీ సాకారంలోకి వస్తూ ఉంటాయి అది నిరాకార తండ్రి నివసించే వతనము నేను ఒక ఆత్మను అనే నశ ఉండాలి అవినాశీ వస్తువు యొక్క నశ ఉండాలి వినాశీ వస్తువుల నశ ఉండకూడదు దేహం యొక్క నషా కలవారిని దేహాభిమానులని అంటారు దేహాభిమానులు మంచివారా లేక ఆత్మాభిమానులు మంచివారా వివేకవంతులు ఎవరు ఆత్మాభిమానులు ఆత్మయే అవినాశి దేహమైతే వినాశి నేను ఎనభై నాలుగు దేహాలు తీసుకుంటానని ఆత్మ అంటుంది ఆత్మలైన మనం పరంధామంలో తండ్రితో పాటు ఉండేవారము అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము ఓ బాబా అని ఆత్మ అంటుంది సాకార సృష్టిలో సాకార బాబా ఉంటారు నిరాకార సృష్టిలో నిరాకార బాబా ఉంటారు ఇది పూర్తిగా సహజమైన విషయము ఇప్పుడు బ్రహ్మను ప్రజాపిత బ్రహ్మాని అంటారు వారు ఇక్కడే ఉన్నారు కదా అక్కడ ఆత్మలైన మనమందరం ఒక్క తండ్రి పిల్లలము సోదరులము తండ్రి అయిన శివునితో పాటు ఉండేవారము పరమాత్ముని పేరు శివ ఆత్మ పేరు శాలిగ్రామము ఆత్మకు కూడా రచయిత ఉండాలి కదా మనస్సులో సదా మాట్లాడుకుంటూ ఉండండి ఏ జ్ఞానమైతే లభించిందో దానిని తమ హృదయంలో పెట్టుకోవడానికి శ్రమించండి ఆత్మయే ఆలోచిస్తుంది మొట్టమొదట ఆత్మనైన నేను తండ్రితో పాటు ఉండేవాడినని నిశ్చయం చేసుకోండి మనం వారి పిల్లలము కనుక తప్పకుండా వారసత్వం లభించాలి ఈ ఆత్మల వృక్షం ఏదైతే ఉందో దానికి తప్పకుండా బీజం ముందు ఉంటుందని కూడా మీకు తెలుసు వంశవృక్షాన్ని తయారు చేస్తారు కదా తండ్రి పెద్దవారు తరువాత వారి నుండి రెండు నాలుగు మంది పిల్లలు వస్తారు ఆ పిల్లల నుండి మళ్ళీ ఇంకా వస్తారు ఇలా ఒకరి తరువాత ఒకరుగా వృద్ధి చెందుతూ చెందుతూ వృక్షం పెద్దదవుతుంది ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు అని వంశం యొక్క మ్యాప్ ఉంటుంది మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు ఆ చిత్రం కూడా ఉంది తండ్రి ఉన్నతాతి వారు బాబాయి శరీరంలోకి వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఆత్మిక తండ్రి వీరిలోకి వచ్చి ఆత్మలను చదివిస్తారు సూక్ష్మవతనంలో చదివించరు సత్యయుగంలో ఈ నాలెడ్జ్ ఎవ్వరికీ ఉండదు తండ్రియే ఈ సంగమ యుగంలో వచ్చి ఈ నాలెడ్జ్ను ఇస్తారు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క నాలెజ్ ఎవరికీ లేదు కల్పం ఆయువును చాలా ఎక్కువగా రాసేశారు ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు పిల్లలు ఇక మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అది ఆత్మల ఇల్లు అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు అందరూ సోదరులు ఇక్కడ శరీరాన్ని ధారణ చేసినప్పుడు బ్రదర్ మరియు సిస్టర్ అని అంటారు ఆత్మలైన మనమందరం పరస్పరములో సోదరులము సోదరునికి తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా వారు పరమపిత పరమాత్మ ఆత్మలందరూ శరీరములో ఉంటూ వారిని స్మృతి చేస్తారు సత్యత్రేతాయుగాలలో ఎవరూ స్మృతి చెయ్యరు పతిత ప్రపంచములో అందరూ వారిని స్మృతి చేస్తారు ఎందుకంటే అందరూ రావణుని జైలులో ఉన్నారు ఓ రామా అని సీత పిలుస్తూ ఉండేది రాముడంటే త్రేతాయుగపు రాముడేమీ గుర్తురారని తండ్రి అర్థం చేయిస్తారు పరమపిత పరమాత్మను రామునిగా భావిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆత్మ పిలుస్తుంది ఇక అర్ధకల్పం మళ్ళీ మనం ఎవరినీ పిలవమని మీకిప్పుడు తెలుసు ఎందుకంటే సుఖధామంలో ఉంటారు ఈ సమయంలో తండ్రియే అర్థం చేయిస్తారు ఇతరులెవరికీ తెలియదు ఆత్మయే పరమాత్మ అని ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని వారంటారు ఆత్మ అవినాశి అని తండ్రి అర్థం చేయిస్తారు ఒక్క ఆత్మ కూడా వినాశనం చెందదు తండ్రి ఎలాగైతే అవినాశీగా ఉన్నారో విధంగా ఆత్మ కూడా అవినాశీగా ఉంటుంది ఇక్కడ ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అవుతుంది అప్పుడు తండ్రి సతో ప్రధానంగా పవిత్రంగా చేస్తారు ప్రపంచమంతా తమో ప్రధానంగా అవ్వాల్సిందే మళ్ళీ సతో ప్రధానంగా అవుతుంది పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు తండ్రికి రావాల్సి ఉంటుంది వారిని గాడ్ ఫాదర్ అని అంటారు తండ్రి కూడా అవినాశి ఆత్మలమైన మనం కూడా అవినాశి ఈ డ్రామా కూడా అవినాశి ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది పిల్లలైన మీకు తెలుసు మన పాత్ర ఈ నాలుగు యుగాలలో నడుస్తుంది సూర్యవంశీయులైన మనం తరువాత చంద్రవంశీయులుగా అవుతాము చంద్రవంశీయులు అనగా సెకండ్ గ్రేడ్లోకి వస్తారు పద్నాలుగు వారిని సూర్యవంశీయులని అనలేము వాస్తవానికి వారిని దేవతలని కూడా అనలేరు దేవీ దేవతలు అని సంపూర్ణ నిర్వీకారులను పదహారు కళా సంపూర్ణలను అంటారు రాముడిని పద్నాలుగు కలల సంపన్నులు అని అంటారు మీకు మాత్రమే ఎనభై నాలుగు జన్మల లెక్క అర్థం చేయించడం జరుగుతుంది కొత్త వస్తువు పాతదిగా అయినప్పుడు ఆ మజా ఉండదు ముందు సంపూర్ణంగా పవిత్రంగా ఉంటారు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత కొద్దిగా పాతవారని అంటారు భవనం యొక్క ఉదాహరణను కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి వస్తువు అలా అవుతుంది ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద రంగస్థలము ఈ ఆకాశ తత్వం చాలా పెద్దది దీనికి అంతమంటూ ఏమీ లేదు దీని అంతం ఎక్కడ ఉంది అనేది చెప్పలేరు ఆకాశంలో అలా వెళ్తూ ఉన్నా సరే దానికి అంతం ఉండదు బ్రహ్మ మహాతత్వానికి కూడా అంతమేమీ ఉండదు సైన్స్ వారు అంతాన్ని చూడాలని ఎంతగా ప్రయత్నిస్తారు కానీ అక్కడకు వెళ్ళలేరు అంతాన్ని పొందలేరు బ్రహ్మతత్వం చాలా పెద్దది అనంతమైనది ఆత్మలైన మనం చాలా కొద్ది స్థలంలో ఉంటాం ఇక్కడ బిల్డింగ్ మొదలైన వాటిని ఎంత పెద్ద పెద్దవిగా నిర్మిస్తారు పైనున్న స్థలం చాలా ఎక్కువ పొలాలు మొదలైనవి కూడా కావాలి కదా అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి ఆత్మ శరీరం లేకుండా ఎలా తింటుంది అక్కడ ఆత్మలు అభోక్తగా ఉంటాయి అక్కడ తినేటటువంటివి లేక అనుభవించేటటువంటివి వస్తువులేవి ఉండవు ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుందని పిల్లలైన మీకు మళ్ళీ కల్పం తరువాత ఇవ్వడం జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు కనుక ఈ నష్టా ఉండాలి మనం దేవతా ధర్మానికి చెందినవారము మీరంటారు బాబా నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం మేము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాం ఇప్పుడు మళ్ళీ మేము మీ వద్దకు వచ్చాము వారు నిరాకారుడైన కారణంగా మేము దాదా వద్దకు వచ్చామని మీరంటారు తండ్రి వీరిలో ప్రవేశించారు తండ్రి అంటారు ఎలాగైతే మీరు కర్మేంద్రియాలను తీసుకొని పాత్రను అభినయిస్తారో అలాగే నేను కూడా కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుంటాను లేకపోతే నేను పాత్రను ఎలా అభి అభినయించగలను శివ జయంతిని కూడా జరుపుకుంటారు శివుడైతే నిరాకారుడు మరి వారికి జయంతి ఎలా ఉంటుంది మనుష్యులైతే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు తండ్రి అంటారు నేను వచ్చి పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి మనుష్యుల నుండి దేవతలుగా చెయ్యడానికి తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు నన్ను మాత్రమే పతిత పావనుడు సాగరుడు అని అంటారు నాకు వృక్షం యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు బాబా వీరిలో ప్రవేశించి మాకు నాలెడ్జ్ అంతా అర్థం చేయిస్తున్నారని పిల్లలకు అయినా మీకు తెలుసు బ్రహ్మ విష్ణు శంకరుల పాత్రలను కూడా అర్థం చేసుకోవాలి తండ్రి పతిత పావనుడని మీరు అర్థం చేసుకున్నారు ప్రతి ఒక్కరి మహిమ వేరువేరుగా ఉంటుంది కర్తవ్యం వేరువేరుగా ఉంటుంది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారిగా అవుతారు ఇది నా శరీరము నేను ప్రైమ్ మినిస్టర్ను అని ఆత్మ అంటుంది ఆత్మ శరీరముతో పాటు లేకపోతే మాట్లాడలేదు శివబాబా కూడా నిరాకారుడే వారికి కూడా మాట్లాడేందుకు కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది అందుకే నోటి నుండి గంగ వెలువడినట్లుగా చూపిస్తారు కానీ శివుడైతే ఒక బిందువు వారికి నోరు ఎక్కడ నుండి వచ్చింది కావున వీరిలోకి వచ్చి కూర్చుంటారు వీరి నుండి జ్ఞానగంగను ప్రవహింపచేస్తారు అందరూ తండ్రినే స్మృతి చేస్తారు ఓ పతిత పావన రండి మమ్మల్ని ఈ దుఃఖం నుండి విడిపించండి అని అంటారు వారే అత్యంత గొప్ప సర్జన్ వారిలోనే పతితులను పావనంగా చేసే జ్ఞానం ఉంది ఈ ఒక్క సర్జన్ మాత్రమే సర్వ పతితులను పావనంగా చేసేవారు సత్యయుగంలో అందరూ నిరోగులుగా ఉంటారు ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగ యజమానులు అలా నిరోగులుగా అయ్యేటటువంటి కర్మలను వీరికి ఎవరు నేర్పించారు తండ్రియే వచ్చి శ్రేష్ట కర్మలను నేర్పిస్తారు ఇక్కడైతే కర్మల గురించి పశ్చాత్తాపడుతూ ఉంటారు సత్యయుగంలో తమ కర్మలు ఇలా ఉన్నాయని అనుకోరు అక్కడ ఎటువంటి దుఃఖము రోగము ఉండదు ఇక్కడైతే ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటూ ఉంటారు ఇది కర్మభోగము అని అనడానికి సత్యత్రేతాయుగాలలో దుఃఖమనే మాటే ఉండదు కర్మ అకర్మ వికర్మల అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు ప్రతి వస్తువు ముందు సతో ప్రధానంగా తరువాత సతో రజో తమోగా అవుతుందని మీకు తెలుసు సత్యయుగంలో ఐదు తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి మన శరీరము కూడా సతో ప్రధాన ప్రకృతితో తయారైనదిగా ఉంటుంది తరువాత ఆత్మలో రెండు కళలు తగ్గడంతో శరీరము కూడా అలాగే తయారవుతుంది సృష్టిలో కూడా రెండు కళలు తగ్గిపోతాయి ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఇప్పటి నుండే తండ్రి శ్రీమతాన్ని అనుసరించి ఎలాంటి శ్రేష్ఠ కర్మలను చెయ్యాలంటే ఇక తరువాత ఎప్పుడు ఆ కర్మలకు పశ్చాత్తాప పడవలసిన అవసరం రాకూడదు అనగా కర్మలకు శిక్షలు అనుభవించాల్సిన అవసరం రాకూడదు రెండు ఏ వినాశీ వస్తువుల యొక్క నశాను పెట్టుకోకూడదు ఈ దేహం కూడా వినాశి దీని పట్ల కూడా నశా పెట్టుకోకూడదు తెలివైన వారిగా అవ్వాలి బాబాయ్ రోజు వరదానాన్ని ఇస్తున్నారు ఆజ్ఞ పాలన ద్వారా సర్వ కోరికలను సమాప్తం చేసుకునే మాయా ప్రూఫ్ భవ వివరణ అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు దినచర్య కోసం ఏ ఆజ్ఞలైతే లభించాయో వాటి అనుసారంగా తమ వృత్తిని దృష్టిని సంకల్పాలను స్మృతిని సేవను మరియు సంబంధాలను చెక్ చేసుకోండి ఎవరైతే ప్రతి సంకల్పంలో ప్రతి అడుగులో ఆజ్ఞను పాటిస్తారో వారి కోరికలన్నీ సమాప్తమైపోతాయి ఒకవేళ మీ లోపల పురుషార్థం లేక సఫలత యొక్క కోరిక ఉన్నట్లయితే తప్పకుండా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆజ్ఞ యొక్క పాలన జరగడం లేదు కనుక ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నలువైపుల నుండి చెక్ చేసుకోండి దీనితో స్వతహాగా మాయా ప్రూఫ్గా అయిపోతారు స్లోగన్ తమ సూక్ష్మ బలహీనతల గురించి చింతన చేసి వాటిని తొలగించుకోవడమే స్వచింతన ఓం శాంతి మాతేశ్వరి గారి జీవితంలోని ముఖ్య ఇరవై నాలుగు ధారణలలో ఎనిమిదవ పాయింట్ మమ్మ శిరస్సుపై జ్ఞానామృత కలసాన్ని ధారణ చేసి అనేక సేవలకు నిమిత్తమయ్యారు కానీ ముఖము నుండి ఎప్పుడూ కూడా నేను ఈ సేవ చేశాను అని అనలేదు ఎప్పుడూ తండ్రి ప్రసాదము అనేవారు బాబా నుంచి లభించింది వినిపిస్తున్నాను అనేవారు మమ్మా వాణిలో నమ్రత స్పష్టంగా కనిపించేది మమ్మ సమానంగా మనము కూడా మనస్సుతో ఎవరి గ్లాని చెయ్యరాదు కటువచనాలు మాట్లాడరాదు అభిమానంలోకి ఓం శాంతి